పెట్రోల్ లో నీరు కలిపి వినియోగదారుల్ని మోసం చేస్తున్న ఘటన నెల్లూరు జిల్లా కోవూర్ మండలం రామన్నపాలెంలోని జియో రిలయన్స్ పెట్రోల్ పంపులో చోటు చేసుకుంది. నీరు కలిపిన పెట్రోల్ ను పట్టించుకోవడంతో సుమారు 5 కార్లు 20కి పైగా మోటార్ బైక్లు పంపులో ఆగిపోయాయి. దీంతో పెట్రోల్ లో నీరు కల్తీ జరిగినట్లు వినియోగదారులు గుర్తించారు. తమ వాహనాలన్నీ రిపేర్ వచ్చాయని రిపేర్ ఖర్చులన్నింటినీ పెట్రోల్ పంప్ యాజమాన్యమే భరించాలని బాధిత వినియోగదారులు డిమాండ్ చేశారు. బాధితులు పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంక్ వద్దకు చేరుకోవడంతో సిబ్బంది బాధితుల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమ బైక్లు రిపేర్ అయిపోయాయని వెంటనే వారు రిపేర్ చేసి ఇవ్వాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే కోవూరు తహసీల్దార్ నీరు కలిసిన పెట్రోల్ పంప్ ను విజిట్ చేసి వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా వెళ్లిపోవడంపై వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్రోల్ లో నీళ్లు కలిసినట్లు విచారణలో తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జేసీ హామీ ఇచ్చారు. అదే ఇక్కడ ఆయిల్ పట్టుకుని వెళ్ళాను. ఇళ్ళదోవలో బండి ఆగిపోయింది. వచ్చి అడిగితే ఎలాంటి సమాధానం లేదు వాళ్ళ దగ్గర. అడిగితే మెకానిక్ ఇస్తాం తీసుకొస్తామని చెప్తున్నారే కానీ ఇంతవరకు ఎలాంటి 10 గంటలకు వచ్చే ఉదయం ఇంతవరకు బండి అక్కడే పెట్టున్నారు, మెకానిక్ రావట్లే. ఆయన అడిగితే ఎలాంటి సమాధానం చెప్పట్లే. మా బండి ఖర్చులు అవన్నీ మమ్మల్ని పెట్టుకోమంటున్నారు, ఆయిల్ డబ్బులు ఇస్తామంటున్నారు కానీ ఏమి ఇట్లే వాళ్ళు. అలాంటి సమాధానం లేదు. దానికి ఎలా పరిష్కారం చెప్తారనేది ఇంతవరకు ఒక్కరూ సమాధానం చెప్పట్లేదు. పోలీస్ వారు కూడా వస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సమాధానం, వాళ్ళకి కూడా రెస్పాన్స్ అవ్వట్లేదు. అసలు ఎందుకు ఆగిపోయింది బండి? బండిలో మొత్తం నీళ్ళే ఉంటున్నాయి. ఆయిల్ తీస్తే వేరే అనచేత ఆయిల్ తీపిస్తే మొత్తం నీళ్ళు వస్తున్నాయి. పైప్లో కూడా పట్టాము, పడితే ఉత్త ఆయిలే ఉంది. బాటిల్ కూడా అక్కడ పెట్టున్నాం, తీసుకెళ్ళి లోపల పెట్టేసుకుంటారు వాళ్ళు. ఇంతవరకు నెంబర్ ప్లేట్ కూడా రాలేదు కొత్తది బండి. ఆ బండికి ఎంత అవుద్దో వాళ్ళే ఖర్చు బరా ఇచ్చి బండి మాకు నీట్గా చేపించి ఇవ్వమన్నారు. మేనేజర్ ఏమన్నా మీతో మాట్లాడారు? మాతో ఎవరు మాట్లాడరు. అతను ఉన్నాడు, ఒక అతను ఉన్నాడు, అతను వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు, వస్తున్నాడు వెళ్ళిపోతున్నాడు. అడిగితే మెకానిక్ ఇస్తున్నా, మెకానిక్ ఇస్తున్నా అని చెప్తున్నాను. ఎలాంటి సమాధానం లేదు. నా పేరు తేజ, నేను నెల్లూరులో ఉంటాను. ఆయిల్ 350 రూపాయలు ఆయిల్ పట్టించాను. ఆయిల్ పట్టి వెళ్తూ ఉంటే 1 కిలోమీటర్ తర్వాత స్కూటీ ఆగిపోయింది. ఇక్కడికి వచ్చి స్కూటీ ఆగిపోయిందని ఏం ప్రాబ్లం అంటే పక్కన పెట్టు, డబ్బులు ఇస్తాము, డబ్బులు తీసుకుంటు మెకానిక్ పిలిపిస్తాను, వెయిట్ చేయి సాయంత్రం రా అది ఇది అని చెప్తున్నాడు. మాకు ప్రాబ్లం సాల్వ్ చేయండి అంటే మెకానిక్ పిలిపిస్తాం ఆగు అని కేర్లెస్గా సమాధానం చెప్తున్నారు. ఇప్పుడు పోలీసులు కూడా వచ్చారు, పోలీసులకు కూడా కోపం వస్తుంది. వీళ్ళు చేసే పద్ధతి కార్లు అని ఎన్ని కార్లు అయిపోయినాయి, బైక్లోకి 20 కార్లోకి 5, ఇవన్నీ జనాలు చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. దీనికి ప్రాబ్లం అనేది ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. ఈ మేనేజర్ అనే అతను అసలుకి అతను ఎత్తరగత్తరగా తిరుగుతూ ఉన్నాడు, పట్టించుకోవట్లేదు. ఫోన్లు చేస్తే అట్టి వెళ్ళిపోతాం, తప్పించుకుంటున్నాడు, భయపడతాం. ఏదైనా సరే వాళ్ళ పై అధికారుల చేత మాట్లాడి దాన్ని సాల్వ్ చేసుకొని జనాలు పంపించాలి. ఇప్పుడు ఇలా చేస్తే జనాలు ఇబ్బంది పడతారు. ఈ బ్యాడ్ నేమ్ అనేది వాళ్ళకే వస్తుంది. ఇలా బ్యాడ్ నేమ్ రాకుండా చూసుకోవాలి. దీనివల్ల జనాలు ఇబ్బంది పడతారు. ఇక్కడ మేము వెయిట్ చేస్తాము. మాకు నా బండిని వాళ్ళే రిపేర్ చేయించి వాళ్ళే ఖర్చులు భరాయించాలి అని మేము కోరుచున్నాము. వాళ్ళైతే కేర్లెస్గా ఉన్నారు. మాకు మా బండికి న్యాయం జరగాలి, మాకు రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. ఏ పెట్రోల్ బంక్? ఇది జియో భారత్ పెట్రోల్ బంక్. ఎక్కడ? కోవూర్ దగ్గర హైవే పక్కన, నేషనల్ హైవే. ఇంత ముందు రిలయన్స్ ఉంది, ఇప్పుడు జియో భారత్ పెట్రోల్ బంక్. ఎగ్జాక్ట్ 1 కిలోమీటర్ తర్వాత ఆగిపోయింది. ఇక్కడ దేవుడు వాటర్ వచ్చేసింది, మొత్తం కార్ నిండా వాటర్ ఉంది. మరి ఇప్పుడు ఫ్యూయల్ మాట్లాడదాం, మనకి ఏమో అట్లా కట్టి మళ్ళీ ఓకే వేస్తారా? సరే నేను ఇప్పుడే చేస్తాను. ఓకే ఓకే, సరే అండి, నేను అక్కడ బిల్ వేసి మీకు కాల్ చేస్తాను. ఓకేనా సార్? ఓకే. ఇప్పుడు మీరు చీమన్ నెంబర్ చేశాను సార్, పెట్రోల్ వరకు డబ్బులు ఇస్తాను, మెకానిక్ ఛార్జీలు ఉంటే మళ్ళీ చూస్తాము, లేకపోతే మీరు ఎప్పుడన్నా ఆయిల్కి ఆయిల్కి వచ్చి పట్టించుకోండి అన్నట్టుగా చెప్తాను. అదే సార్ పెట్రోల్. మార్నింగ్ చెక్ చేసి మార్నింగ్ చెక్ చేసి పెట్రోల్ రోజు చెయ్యి, గంట గంటకి చేయాలి వాటర్ టెస్ట్ అనేది. వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు లేకపోతే పర్లేదు.
అట్లా కాదు, మీరు ఒకరు కూడా వచ్చేసి అక్కడ ప్రాబ్లం ఏందని చూసి జస్ట్ రెక్టిఫై చేసేసిన తర్వాత వచ్చేయండి. వాళ్ళు రిపేర్ అయిన తర్వాత మీ తర్వాత వస్తాం. సరే, షోరూమ్కి పంపించేస్తాను. అక్కడ మీరు ఆ అబ్బాయి ఉన్నాడు, అబ్బాయికి చెప్పండి రమ్మని కూడా. షోరూమ్ నుంచి మెకానిక్ వచ్చినప్పుడు చేయించాలి కదా, అది కూడా లేకుండా. పెట్రోల్ వస్తే 30 లీటర్ డీజిల్ వస్తుంది సార్. సార్ 4 లీటర్ పడితే 3 లీటర్ వాటర్ వస్తుంది సార్. బాటిల్లో బండ్లో వస్తా ఉండు. సూపర్వైజర్ పరాయి మెకానిక్ ఉన్నారా? ముందు వాళ్ళకి ఆయిల్ ఇచ్చేస్తాను. ఏదో ఆ బాట్లేదా? చిన్న బాట్లేదు లోపడకూడదని చెప్పి మళ్ళీ జనాభా డబ్బులు ఇచ్చి పక్కన పెట్టేస్తున్నారు. బాట్లు అన్ని తీసుకెళ్ళి పట్టించుకున్న
ఇంజిన్ లో బాగుంటుందా మామూలుగా స్టార్టింగ్ లో బండి మునిగితే ఇంజిన్ పెట్టేవారా కస్టమర్ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావళి పట్టుగుట్టు పెరుమాళ్ కెరుక దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫ్ 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4000 రూపాయలు 7500 రూపాయల కంచి టిష్యూ లేస్ బోర్డర్ సారీస్ 1999 రూపాయలు 3 సాఫ్ట్ డ్రెస్ మెటీరియల్స్ 1000 రూపాయలు 5 రౌండ్ నెక్ టీషర్ట్స్ 500 రూపాయలు 2500 రూపాయల ఫ్యాన్సీ బ్లేజర్ 1049 రూపాయలు మెన్స్ రెడీమేడ్స్ పై ప్రోమో ఆఫర్స్ టెక్స్టైల్స్ ఎథ్నిక్ వేర్ అండ్ కిడ్స్ వేర్ పై 30% వరకు తగ్గింపు ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు